పిఎం కిసాన్ ఇవాళ దానికి సంబంధించిన కార్యక్రమం. ఇవాళ రేపట్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులేస్తుంది. నిన్న ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ అటు సాక్షి ఈనాడులో వచ్చినాయి, ముఖ్యమంత్రి ఇనాగరేషన్ ఇదంతా. ఇవి కొంచెం అవసరమా కాదా అనేది ఆలోచించుకుంటే పోతుంది ప్రభుత్వం. నేను అది మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులేదో ఖర్చు పెడుతున్నట్టుగా, వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తానండి, 4 ఏళ్లకి 50,000 రూపాయలు. దాంట్లో ఈ 50,000 ఎన్నికల హామీలు అయితే కేంద్రం ఇస్తానన్న దాంతో కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తానంది. తర్వాత చూస్తే కేంద్రం డబ్బులతో కూడా కలిపింది. మొదట్లో చంద్రబాబు గారు కూడా 4,000 ఇస్తాను, టోటల్గా 10,000 కేంద్రం ఇస్తానన్న 6,000తో కూడా కలిపి 10,000 అంటే అప్పుడు ఇదే వైసీపీ వెటకారం చేసింది అట్టట్లాగానేసి. అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు, 10,000 మేమే ఇస్తామన్నారు. సరే, అది ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు, మనం పవర్లోకి వచ్చాం. రాగానే మనం మాట మార్చాం, మార్చేసి అయితే మనం 5 ఏళ్ళు ఇవ్వబోతున్నాం, 1 ఏడాది ముందు నుంచినే ఇస్తున్నాం అని చెప్తూ, అప్పుడు దాదాపు 63,500 అవుతాయి, 13,500 ఇస్తున్నాం అంటూ 6,500 ముందంది, 7,500 చేస్తున్నామని. 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం సొమ్ము. ఆటోమేటిక్గా అంటే కేంద్రమైనా రాష్ట్రమైనా ఎవరి జేబులో నుంచి ఇస్తారంటే ఇక్కడ రాష్ట్రము జేబులో నుంచి ఇది అక్కడే ఇవ్వదు. దీనికి అంత ఆర్భాట ప్రచారం అవసరమా? పిఎం కిసాన్ డబ్బులు రిలీజ్ అవుతుంది, అది కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా అవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వంది కాదు. దాన్ని మనం ఎందుకు స్టిక్కర్ వేసుకోవాలి? అదే అంటే మనం పక్కన పిఎం కిసాన్ అని కూడా రాసుకున్నాం. ఆ లెక్కనైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకి ముఖ్యమంత్రి పేరు పెడతారా? దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది, దానికి పేరు పెడుతున్నామా మనం? అప్పుడు మోడీ పేరు ఏదో పెట్టుకోవాలి కదా, పెడుతున్నామా మనం? ఇక్కడ జగనన్న చేయూతలోనూ ఈ పేర్లు పెట్టుకోవడం ఎందుకు? పక్కనే పిఎం కిసాన్ అని రాయడం ఎందుకు? కేంద్రం డబ్బులు వేస్తుంటే మనం వేస్తున్నామని చెప్పడం ఎందుకు? దానికి మళ్ళీ ఇక్కడ ఏదో మనం బటన్ నొక్కితే వెంటనే ఎదురుగుండా కనబడాలి. బటన్ నిన్న నొక్కితే డబ్బులు రాలేదే, ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వేసిన తర్వాత వస్తాయి. ఇది ఎక్కడ పద్ధతి? అవసరమా ఇది? ఆ విధమైన ప్రచారం అవసరమా? లేదు ఇది అవసరమే అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది కదా.